इतना हुनर तो है आप में, अपना कुछ कर लो। भारत सरकार स्किल इंडिया के PMKVY, ITI और अप्रेंटिसशिप ट्रेनिंग जैसे अनेक कार्यक्रमों द्वारा हर युवा को उसके हुनर को निखारने का मौका दे रही है। तो अपना हुनर दिखाओ और कामयाबी पाओ। अधिक जानकारी के लिए कॉल कीजिए 8800555555। సార్ నిజంగానే ఏమైనా పని జరుగుతుందా లేదా టీవీలోనే స్కిల్ ఇండియా అని చెప్తున్నారా? టీవీలోనే చాలా తక్కువగా చూపిస్తున్నారు, బయట ఇంకా ఎక్కువే జరుగుతోంది. మిత్రులారా, సరదాలు సంతోషాలు మన భారతదేశంలో యువత రోజు చేసే పనులే. ఎవరిలో అయితే ఏదైనా చేయాలనే తపన, ఆత్మవిశ్వాసం ఇంకా నైపుణ్యం ఉన్నాయో అలాంటి నైపుణ్యాలు గలవారి కథలను భారతదేశం నలుమూలల నుండి వెలికి తీయడానికి నేను బయలుదేరాను. మీకు ఈ విషయం తెలుసా? భారతదేశం అత్యధిక యువత కలిగిన దేశమని, మన దగ్గర ప్రతి ఏడాది దాదాపు 2,40,00,000 మంది 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద యువశక్తిని కనుక మనం మన దేశం యొక్క వికాసానికి వాడుకుంటే మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆలోచించండి. బాబాయ్, రష్మి సైనిక్ గారి ఇల్లెక్కడా? ఈ స్కూల్ ఉన్న సొంతలోనే ఉంటుంది. ధన్యవాదాలు. ఈ నైపుణ్యం అనేది చాలా అద్భుతమైన విషయం. మనందరిలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉండనే ఉంటుంది. నాలో కూడా ఉంది, మీతో మాట్లాడగలిగే నైపుణ్యం. ఎప్పుడైతే నైపుణ్యం అంటే స్కిల్ అనేది ఉందో, కష్టం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్న ఈ పచ్చదనం ఏదైతే ఉందో అది కూడా ఒకరి నైపుణ్యం యొక్క ఫలితమే కదా. బాబు, రష్మి సైనిక్ ఎక్కడుంటారు? నేనే తీసుకెళ్తాను, పదండి. సరే, వెళ్దాం. ఇది నాకివ్వు, పద. పొలాల్లో డ్రోనా? బాగుంది కదా? భలేగా ఉందండి. అయితే మిత్రులారా, తనే రష్మి. తన స్కిల్ యొక్క కథని మనం తన నోటి ద్వారానే విందాం. అరే, కథంటే ఏం చెప్తాను, ఇది కేవలం మొదలు మాత్రమే. చెప్పాలంటే నేనసలు మా నాన్నగారికి సహాయం చేద్దాం అనుకున్నాను, అంతే. అలాగా? నేను చిన్నప్పటి నుండి మా నాన్న చాలా కష్టపడుతుంటే చూసేదాన్ని. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ఒక్కోసారి ఆయన వేసిన పొలంలో పురుగొచ్చేది, ఒక్కోసారి సమయానికి పొలానికి నీరందేది కాదు, మరొకసారి ఇంకేదో సమస్య. అప్పుడే నేనొకటి అనుకున్నాను, వ్యవసాయం చేసే పద్ధతి మార్చి చూస్తే ఎలా ఉంటుంది అని. మీరు దీన్ని ఎలా మొదలుపెట్టారు? నేను రేడియోలో స్కిల్ ఇండియా గురించి విన్నాను. మీ దగ్గరలో ఉన్న IoT సెంటర్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నీషియన్ స్మార్ట్ అగ్రికల్చర్ కోర్సులో చేరి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసేటటువంటి పరికరాల గురించి తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం 8800555555 అనే నంబర్ని సంప్రదించండి. ఆ తర్వాత నేను ప్రధానమంత్రి కౌశల్ కేంద్రానికి వెళ్లాను. నేను IoT టెక్నీషియన్ అంటే స్మార్ట్ అగ్రికల్చర్ కోర్స్ పూర్తి చేశాను. అక్కడ నేను ప్రెసిషన్ ఫార్మింగ్, పశువుల పర్యవేక్షణ, సాయిల్ మ్యాపింగ్, ఇంకా అగ్రికల్చర్ డ్రోన్ ఆపరేషన్ లాంటి అత్యాధునిక పద్ధతుల్ని నేర్చుకున్నాను. ఇక ఇప్పుడు వీటి ద్వారానే నేను మా నాన్నకు వ్యవసాయంలో సహాయం పడుతుంటాను. అమ్మా రష్మి, చెప్పండి బాబాయ్. మా పొలంలోని మట్టిని పరీక్షించడానికి తీసుకున్నారు కదా, దాని రిపోర్ట్ వచ్చిందా? బాబాయ్, మీ పొలంలోని మట్టి రిపోర్ట్ బాగానే వచ్చింది, కానీ కొద్దిగా ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇంకా పొటాషియం మాత్రం తక్కువగా ఉన్నాయి. కంగారు పడాల్సిన విషయం ఏం లేదు, ఆవు పేడేస్తే అంతా మంచిగా అయిపోతుంది. సరే, వస్తానమ్మా. ఇలా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో రైతులకి సహాయపడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగైతేనే దేశం ముందుకు వెళ్తుంది. మిత్రులారా, భారత్ లాంటి కృషిని నమ్ముకున్న దేశంలో రష్మి లాంటి యువ రైతులు అభివృద్ధి చెందడం మనలాంటి వారికి మంచి ఇన్స్పిరేషన్. మనందరిలో ఏదో చేయాలి అనే తపనని మేల్కొల్పుతుంది. ప్రభుత్వం 2014 నుండి స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించి కౌశల్ భారత్, ఇంకా కుశల్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో చేరిన ప్రతి నవయువత, అది అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా సరే, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరు అన్నా.
దిగండి. మీరు కావాలనుకుంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లేదా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఎన్నో షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు, లేదా ఐటీఐ పాలిటెక్నిక్. టికెట్ తీసుకోండి. ఒక నిమిషం, దీన్ని చూడండి. సరే అన్న. లేదా ఐటీఐ పాలిటెక్నిక్ ఇంకా స్కిల్డ్ యూనివర్సిటీస్ ద్వారా లాంగ్ టర్మ్ కోర్సులను కూడా చేయవచ్చు. అలా వారికి నచ్చిన స్కిల్స్లో వారు ఛాంపియన్ అవ్వచ్చు. అరే అన్నా, కేవలం మీలో పని చేయాలన్న ఆకాంక్ష ఉంటే చాలు. ఇవాళ రేపు ప్రభుత్వం ట్రైనింగ్ కోసం స్కిల్ ఇండియా తలుపులు తెరిచింది, అలాగే ప్రభుత్వం లోన్ కూడా ఇస్తుంది. సరిగ్గా చెప్పారు మీరు. అన్నట్టు మీ పేరేంటి? గోవింద్. మీకు స్కిల్ ఇండియా గురించి ఏం తెలుసు? సార్, స్కిల్ ఇండియా నా జీవితాన్నే మార్చేసింది. అయితే మీరు మాకు దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. నాకు తెలిసి బస్సు ఇక్కడ కాసేపు ఆగుతుంది, అక్కడే మనం చెరో కప్ టీ తాగుదాం. అప్పుడు నేను నా కథను మీతో షేర్ చేసుకుంటాను సార్. అయితే పదండి. అంతే సార్, ఇలాగే ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి టీ తాగుతున్నాను, అప్పుడు నాకేం పనిలేదు సార్. అప్పుడే నా దృష్టి ఒక వార్త మీద పడింది. నా స్నేహితులైతే ఎక్కువ ఆసక్తి చూపించలేదు. అయితే సార్, నేను జీఎస్టీ వార్త వినగానే చాలా సంతోషించాను, ఎందుకంటే వ్యాపారస్తులకు ఇదేదో కఠినమైన పనిలా అనిపించింది. వాళ్ళు అనేవారు, మేము మా పనులు చూసుకోవాలా లేదా జీఎస్టీ గురించి ఆలోచిస్తూ కూర్చోవాలా అని. అయితే సార్, నాకేమో జీఎస్టీ వల్ల లాభాల మీద అవగాహన వచ్చేసింది. ఇంకేముంది సార్, నేను ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సెంటర్కి వెళ్ళి అక్కడ జీఎస్టీ ప్రాక్టీషనర్ కోర్సులో చేరాను. అలాగే సార్. ఆ తర్వాత సార్, కోర్స్ పూర్తయ్యాక పక్కన వారికి వ్యాపారస్తులకు జీఎస్టీ విషయాల్లో సహాయం చేశాను. ఎలా అంటే, వారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం, వారి లాభాలు వారికి అర్థమయ్యేలా చెప్పడం, ఆన్లైన్లో రిటర్న్ ఫైల్ చేయడం, ఇలాంటివి నేను మొదలుపెట్టాను. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, నేను సొంతగా ఒక ఆఫీసును మొదలు పెట్టాలి. కానీ సార్, నా దగ్గర అందుకు డబ్బులు లేవు. ఓ, అప్పుడు మీరేం చేశారు? తర్వాత ఏం జరిగిందో బస్సులో చెప్తాను సార్. సరే. అప్పుడేముంది సార్, అందరూ అంటారు కదా గట్టిగా కోరుకుంటే దక్కుతుందని. సార్, నేను పిఎం ముద్రా లోన్ కోసం అప్లై చేశాను, నాకు లోన్ వచ్చేసింది, నేను ఒక చిన్న ఆఫీస్ కూడా ప్రారంభించాను. చాలా గొప్ప విషయం. అవును సార్. రండి. చూడండి, మాటల్లోనే నా స్టాప్ వచ్చేసింది. అదిగోండి, అటు చూడండి, అదే నా చిన్న ఆఫీస్ సార్. ఇక వెళ్ళొస్తాను సార్. గోవింద్, నిజంగానే మీ కథ మనసును హత్తుకునేలా ఉంది. మీరు ఇలాగే పనిచేస్తూ ప్రజలకు స్కిల్ ఇండియా గురించి చెప్పండి. ఇక నేను వెళ్ళొస్తాను, మీలాంటి నైపుణ్యాలు గల యువతను వెతకడానికి. ధన్యవాదాలు. మిత్రులారా, మన దేశంలో ఎలా అయితే నైపుణ్యానికి కొరవ లేదో, అలాగే ఇప్పుడు సరైన శిక్షణకు కూడా కొదవ ఉండబోదు. ఇక మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, ప్రతి ఏడాది స్కిల్ ఇండియాలో శిక్షణ పొందిన కోటి మంది యువత కౌశల శిక్షణ పొంది వారి భవిష్యత్తును ఎలా గడుపుతున్నారు. స్కిల్ యొక్క హీరోస్ని కలుస్తూ మనం ఇప్పుడు హుబ్లీకి వచ్చాం. కాని దానికన్నా ముందు ఏదైనా తింటాను. ఓ, డబ్బులు లేవు. హా, డబ్బులు అనగానే గుర్తొచ్చింది, కొన్ని డబ్బులు ఇంటికి కూడా పంపాల్సి ఉంది, బ్యాంక్కి వెళ్ళాలి. అన్నా, ఈ చుట్టుపక్కల ఏదైనా బ్యాంక్ ఉందా? అరే, బ్యాంకుకి ఎందుకు వెళ్ళాలి? సత్య సార్ ఉన్నారుగా బ్యాంక్ మిత్ర, ఆయన దగ్గరకు వెళ్ళండి, ఈసీగా పని అయిపోతుంది. అలాగా, ధన్యవాదాలన్నా. హలో సార్. చెప్పండి సార్. సత్య అంటే మీరేనా? అవును సార్. సత్య గారు, నేను మా ఇంటికి కొంత డబ్బుని అర్జెంటుగా పంపాలి, మరికొంత క్యాష్ కూడా కావాలి. సార్, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే మీ పని చేస్తాను. ప్లీజ్ కొంచెం తొందరగా చేయరా ప్లీజ్. టెన్షన్ అవ్వకండి సార్, ఇవాళ రేపు అంతా డిజిటల్ జమానా నడుస్తుంది, తొందరగా అయిపోతుంది. మీరు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, నేమ్. సార్, అమౌంట్? 20,000. మీ కార్డు ఉందా సార్?
ఇదిగోండి సార్, అయిపోయింది సార్. మీకు క్యాష్ కూడా కావాలి కదా? అవును సార్. అమౌంట్ ఎంత? 10,000 సార్. మీరు మీ పిన్ ఎంటర్ చేయండి. సార్ తీసుకోండి. భలే బాగుందండి సత్య గారు, మీరిదంతా ఇంత తొందరగా ఎలా చేయగలుగుతున్నారు? ఏమీ లేదండి, సరైన చోటు దొరికితే చాలు, ఆ తర్వాత పనిలో జాప్యం జరిగే అవకాశమే ఉండదు. చెప్పాలంటే మీరు చెప్పింది నిజమే. నాకు మీరు దొరికారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత తిరగాల్సి వచ్చేదో. సార్ నేను కూడా చాలానే తిరిగాను, కానీ న్యాప్ కన్నా ముందు మాత్రమే. అంటే మీకు కూడా స్కిల్ ఇండియాతో కనెక్షన్ ఉందన్నమాట? అవును సార్. చక్కని మాట చెప్పారండి. అయితే ఒక పని చేద్దాం, మీరు మాకు కొంచెం వివరంగా చెప్పండి, అప్పుడు మా ప్రేక్షకులకి కూడా కాస్త సరైన అవగాహన వస్తుంది. సరే సార్. సార్ నా జీవితంలో నేను ఒక్కటే నేర్చుకున్నాను, ఏదైనా పట్టుదలతో చేస్తే సాధించలేని ఏదీ లేదని. నన్నే చూడండి సార్, నేను ఒక మామూలు మధ్యతరగతి యువకుణ్ణి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అలాంటి సమయంలో అమ్మ చెల్లెలి బాధ్యత నా మీదే పడింది. ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ ఏం చేయగలడు సార్? నేను కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, చుట్టాలతో మాట్లాడాను, విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ ఫలితం దక్కలేదు సార్. అప్పుడు ఒకరోజు అనుకోకుండా టీవీలో స్కిల్ ఇండియా యొక్క అప్రెంటైస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. స్కిల్ ఇండియా వారి నాప్స్ ప్రోగ్రామ్ మనలాంటి వారి కోసమే. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మంచి మంచి కంపెనీస్ లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు, అది కూడా స్టైఫండ్ తో పాటు. మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోండి, మీ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. ఇక తర్వాత ఏముంది సార్, నాకు అర్థమైపోయింది ఇదే నా గమ్యం అని. వెంటనే నేను అప్రెంటైస్షిప్ ట్రైనింగ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యాను. కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటైస్, అకౌంటెన్సీ, బుక్ కీపింగ్, బ్యాంకింగ్, ఇంకా ఫినాన్స్ లాంటి ముఖ్యమైన విషయాల్ని నేర్చుకున్నాను. ఇక మిగిలింది మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా సార్. బ్యాంకు మిత్ర అయ్యి మా ఊరికి, చుట్టుపక్కల ఉన్న అందరికీ నేను సహాయపడుతుంటాను. ఎలా అంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బులు జమ చేయడం, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, లోన్, ఇలా అన్ని పనులు చేస్తాను. ఇవాళ స్కిల్ ఇండియా నా జీవితానికే కొత్త మలుపు తీసుకొచ్చింది సార్. స్కిల్ ఇండియాకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. చూశారు కదా మిత్రులారా, స్కిల్ ఇండియా ఏ విధంగా దేశంలోని యువతకు వారికి తగినట్లుగా ఎలా ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తుందో. ఇక్కడ కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే లభించదు, పని ఎలా చెయ్యాలనేది కూడా ఇక్కడ నేర్పిస్తారు. దానివల్ల కోర్సు పూర్తయ్యేసరికి మీరు పనిచేయడానికి సిద్ధమైపోతారు. జీవితంలో విజయం సాధించాలంటే సరైన దారిలో వెళ్ళడం చాలా ముఖ్యం. ఆ దారిలో వెళ్ళడానికి మీకు సరైన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించగలరు. అందుకే స్కిల్ ఇండియాలో చేరండి, మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోండి, ఇక మీ జీవితంలో జరిగే మార్పుని చూడండి. अपने पांच बाहुबल के द्वारा, अपने उंगलियों के हुनर के द्वारा, अपने कौशल्य के द्वारा विश्व का हृदय जीत सके, ऐसे नौजवानों का सामर्थ्य हम तैयार करना चाहते हैं. స్కిల్ ఇండియా ద్వారా ప్రతి ఏడాది కోటి మంది యువత వారి భవిష్యత్తును చక్కదిద్దుకుంటున్నారు. స్కిల్ ఇండియా ప్రభావం మనకు కనిపిస్తుంది. స్కిల్ ఇండియాలో చేరడానికి 8800055555కి కాల్ చేయండి.